కర్నూలు జిల్లా ఎమ్మిగనూర్ చేనేత వస్త్రాలకు పెట్టింది పేరు. గతంలో ఇక్కడి చేనేత వస్త్రాలు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. 1938 లో ఏర్పాటైన ఎమ్మిగనూర్ చేనేత సహకార సంఘం నేత కార్మికులకు ఆసరాగా నిలిచింది. రాజకీయ నాయకుల స్వార్థానికి బలైన ఈ సంఘం ఇప్పుడు ఉనికి కాపాడుకునేందుకే తంటాలు పడుతోంది. స్వలాభానికే పెద్దపీట వేస్తున్న ఈ సంఘం పాలక వర్గాలు చేనేత కార్మికుల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదు. సరైన సమయంలో ముడిసరుకు అందక ఇక్కడి నేత కార్మికులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. చేతి నిండా పనిలేక ఆదాయం కోల్పోయి చేనేత కార్మికులు రోజు గడవడానికే ఇబ్బంది పడుతున్నారు. ఈ చేనేత రంగం వస్తువులు చాలా ప్రాధాన్యత ఉంది. అటువంటి దాన్ని కూడా మార్కెట్ చేసుకోవడానికి, టెక్స్టైల్కి ఇక్కడ ఉత్పత్తి చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తక్షణమే రాబోయే ప్రభుత్వం కూడా ఈ టెక్స్టైల్ యొక్క దానిపైన ప్రాధాన్యత కేటాయించి, బడ్జెట్ కేటాయించి, మరి ఇక్కడ ఉన్నటువంటి ఉత్పత్తి దాన్ని ఇక్కడనే మార్కెటింగ్ చేసేటట్లుగా ఆ ప్రభుత్వం కృషి చేయాలని. చేనేత కార్మికులను ఆదుకునేందుకు బ్యాంకు రుణాలు ఇప్పిస్తామన్న పాలకుల హామీలు అమలైన దాఖలాలు కనిపించట్లేదు. జిల్లాలో వేల సంఖ్యలో చేనేత కుటుంబాలు ఉంటే బ్యాంకులు మాత్రం వందల సంఖ్యలోనే రుణాలు మంజూరు చేశాయి. అధికారుల లెక్కల ప్రకారం 2012-13లో 725 మందికి, 2013-14లో 165 మందికి చేనేత రుణాలు మంజూరు చేశారు. బ్యాంకు రుణాలు లభించక అధిక వడ్డీలకు ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులు చేసి తలకు మించిన భారాన్ని నెత్తికెత్తుకుంటున్నారు. అప్పులు చెల్లించలేక గత్యంతర పరిస్థితుల్లో అసువులు బాసిన ఘటనలు గోకొల్లలు. సరైన పెట్టుబడి లేక నేత కార్మికులు మాస్టర్ వీవర్ దగ్గర కూలీగా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కార్మికుల కష్టానికి తగ్గ ప్రతిఫలం అందడం గగనంగా మారింది. అటు ప్రభుత్వం ప్రకటించే రాయితీలు వీరికి చేరడం లేదు. క్లస్టర్ యూనిట్గా రాయితీ ప్రకటించడం వల్ల తమకు మేలు కలగడం లేదని కార్మికులు వాపోతున్నారు. మగ్గం యూనిట్గా తీసుకుంటే ప్రభుత్వ రాయితీల వల్ల తమకు ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు. 25 మందికి 2,08,00,000 రూపాయలు బ్యాంకుల ద్వారా ఇవ్వడం జరిగింది. ఈ జిల్లాలో, కర్నూలు జిల్లాలో ఉన్న వేవర్స్కు 2013-14లో 165 మందికి సుమారు 55 లక్షల వరకు బ్యాంకుల నుంచి పెంచడం జరిగింది. ఎమ్మిగనూరులో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన గత ప్రభుత్వం శంకుస్థాపన చేసి చేతులు దులుపుకుంది. టెక్స్టైల్ పార్క్ దేవుడెరుగు, శిలాఫలకానికే దిక్కు లేకుండా పోయింది. కొత్త ప్రభుత్వమైన ఈ టెక్స్టైల్ పార్క్ను నిర్మించి చేనేత కార్మికుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతోపాటు ఎమ్మిగనూరులో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీని నెలకొల్పాలని కోరుతున్నారు. రాయలసీమలో ఈ ధర్మవరము, ఈ గద్వాల, ఆ తర్వాత ఎమ్మిగనూరు సంబంధించిన హ్యాండ్లూమ్స్ అంటే బోత్ ఇన్ టువర్డ్స్ శారీస్ కానీ, హ్యాండ్లూమ్స్ కానీ, కర్చిప్స్ కానీ, టవల్స్ కానీ, ఇంటీరియర్ డిజైన్స్ కానీ, డెకరేటర్స్ కానీ, ఎవ్రీథింగ్ సంబంధించిన ఆర్టిజన్స్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళకు అవుట్ సైడ్ ఎక్స్పోజర్తో ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ పెడితే 100% ఇది సక్సెస్ అవుతుంది. ఇక్కడ YSSC ఎమ్మిగనూర్ కోఆపరేటివ్ సొసైటీని కేంద్రంగా తీసుకుని ఒక నెఫ్ట్ సెంటర్ నడపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. పేటెంట్ లేకపోవడం ఇక్కడి చేనేత కార్మికుల ప్రగతికి అవరోధంగా మారింది. దీంతో గద్వాల్ శారీస్ పేరుతో పేటెంట్ పొందిన ప్రైవేట్ వ్యాపారస్తులు వీరికి చాలీ చాలని వేతనాలిస్తూ వీరు నేసిన చీరాలను అమ్ముకుని భారీ లాభాలు గడిస్తున్నారు. దీంతో చేనేత కార్మికుల కష్టం దళారుల పాలవుతోంది. ఎమ్మిగనూరు చేనేతకు మార్కెట్ కల్పించాలని ఇక్కడి నేత కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఏర్పాటు కానున్న కొత్త ప్రభుత్వంపై గంపెడాశలు పెట్టుకున్నారు ఎమ్మిగనూరు చేనేత కార్మికులు. కొత్త ప్రభుత్వమైనా తమ సమస్యలపై దృష్టి కేంద్రీకరించి ఆదుకోవాలని కోరుతున్నారు.